సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంలు యథేచ్ఛగా ట్యాంపరింగ్ చేశారని, వాటిలో రికార్డైన ఫలితాలని తారుమారు చేశారు అంటూ కుప్పలు తెప్పలుగా వార్తలు వస్తున్నాయి. దాదాపుగా 140కి పైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా కంటే అధికంగా ఓట్లు పోల్ కావడాన్ని దీనికి నిదర్శనంగా చూపిస్తున్నారు. సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్, కాంగ్రెస్ పార్టీ లోక్సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పటికే ఈ అంశంపై గలం విప్పారు. ప్రశాంత్ భూషణ్ ఓ అడుగు ముందుకు వేసి మరీ న్యాయ పోరాటానికి సిద్ధపడుతున్నారు. ప్రత్యేకించి ఏపీలో వెలువడిన ఫలితాలు వైసీపీ సానుభూతి పరుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్ని గెలుచుకుంటామనే ధీమాతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావడం దీనికి ప్రధాన కారణం. అనేక నియోజకవర్గాల్లో వేల కొద్దీ ఓట్ల తేడాతో ఓడిపోయారు వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఊహించని మెజార్టీ విజయాల్ని సాధించారు. ఖచ్చితంగా గెలిచి తీరుతాయని భావించిన కంచుకోటల్ని సైతం వైఎస్ఆర్ సిపి కోల్పోయింది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం వంటి నియోజకవర్గాల్ని ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు సైతం ఓటింగ్ ప్రక్రియపై అనుమానాన్ని రేకెత్తేలా చేసిందనే వాదనలు లేకపోలేదు. ఇటీవలే ది వైర్ ప్రచురించిన కథనం సైతం ఈ అనుమానాల్ని బలపడేలా చేసింది. వీటన్నింటిపైన దర్యాప్తు జరిపించేలా న్యాయ పోరాటం చేస్తాను అని వెల్లడించారు ప్రశాంత్ భూషణ్. ఈ పరిణామాల మధ్య టెక్ జైంట్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఓ సంచలన ట్వీట్ చేశారు. ఈవీఎంలని హ్యాక్ చేయవచ్చని తెలిపారు ఎలాన్ మస్క్. మనుషుల ద్వారా లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అయినా ఈవీఎంలని హ్యాక్ చేయడం సాధ్యపడుతుందని ఎలాన్ మస్క్ చెప్పారు. ఎన్నికల్లో ఈవీఎంల వినియోగాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్యూర్టోరికో ఎన్నికల్లో ఈవీఎంలని దుర్వినియోగం చేశారు అంటూ ఆ దేశ అధ్యక్ష పదవి కోసం పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ చేసిన ఓ ట్వీట్ కి ఎలాన్ మస్క్ స్పందించారు. అదృష్టవశాత్తు పేపర్ ట్రయల్ ఉండడం వల్ల ఈవీఎంల దుర్వినియోగాన్ని గుర్తించగలిగినట్టు చెప్పారు. ఎన్నికల్లో ఈవీఎంలని రద్దు చేయాల్సిన అవసరం ఉందని, మళ్లీ బ్యాలెట్ల వ్యవస్థని పునరుద్ధరించుకోవాలని అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా తాము వేసే ప్రతి ఓటు కూడా లెక్కించేలా ఆ దేశ ప్రజలు అప్రమత్తం కావాలని రాబర్ట్ సూచించారు. తాను అధికారంలోకి వస్తే ఈవీఎంల వినియోగాన్ని ఖచ్చితంగా రద్దు చేస్తానని తేల్చి చెప్పారు.